चित्तूर जिला तिरुपति करुणा कॉलनी निरुपेदलकु आधार रेशन कार्डुलु मंजूरु चेस्तू प्रभुत्वं आर्थिक सहायं अंदिंचालनी सीपीए जिला कार्यवर्ग सभ्युलु आंध्रप्रदेश व्यवसाय कार्मिक संघं जिला कार्यदर्शि चिन्नं पेंचलय्य डिमांड चेशारु। रामचंद्रपुरं मंडलं तहसीलदार वारिकि डंपिंग यार्डुलो उन्न करुणा कॉलनी वासुल तरपुन समस्यलतो कूडिन विनती पत्रं अंदजेशारु। ई संदर्भंगा सीपीए नायकुलु मात्लाडुतू एरुकुल यानादि कुलालकु चेंदिन 35 कुटुंबालु 150 మందితో గత 15 సంవత్సరాలుగా కాగితాలు ఏరుకునే బతుకు జీవనం సాగిస్తున్నారు। వీరికి సొంత ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని స్పష్టం చేశారు। అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు। వెంటనే తహసీల్దార్ మధుసూదన్ రావు స్పందిస్తూ నిరుపేదల వద్దకు వచ్చి స్వయంగా పేదలతో మాట్లాడి అందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం సరుకులు పంపిణీ చేస్తామని అలాగే ఆధార్ రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శులు కేటి చలంరెడ్డి ఆర్ బలరామ్ గార్డ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ చైర్మన్ ఏ భారతి కార్యదర్శి బి నాగార్జున నవీన్ తదితరులు పాల్గొన్నారు। రామచంద్రపురం మండలం శ్రీరామపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డులో ఉన్నటువంటి నిరుపేదలు ఎరుకల యానాది కులాలకు చెందినటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి నిరుపేదలని ప్రభుత్వం విస్మరిస్తా ఉంది। వారందరిని కూడా ఆదుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వం పైన ఉంది। కాబట్టి ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కాదు, కడుపు కాలే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీగా విశ్వసిస్తున్నాం। అందులో భాగంగానే వాళ్ళందరికీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఫలాల్ని పేదలకు అందడానికి అందించాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారిని అభ్యర్థించడం జరిగింది। స్థానిక ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి 2 రోజుల లోపల బియ్యం పంపిణీ చేస్తామన్నారు, సరుకులు పంపిణీ చేస్తామన్నారు, అదేవిధంగా ఆధారు రేషన్ కార్డులు కూడా తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు। వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఇదే మండలానికి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తూ వారందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు। వారికి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఇలాంటి పేదవారిని కూడా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం।